హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మనం కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కిచెన్. దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. కరివేపాకు, ఆయిల్, శనగబాళ్ళు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాల పొడి, నెయ్యి, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, జీడిపప్పు, ఉడికించిన అన్నం 1 కప్పు. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసేయండి. 1-2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోద్ది. ఒక 2 మినిట్స్ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం శనగబాళ్ళు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. సో వేసేసుకున్నాక వీటన్నింటిని వేసుకోవాలి. వేసుకున్నాక 1-2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 1-2 పచ్చిమిర్చి, 1-3 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా కాస్త వేగాలన్నమాట, 1-2 మినిట్స్. చూసారా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. వేసుకున్నాక నీట్గా ఒకసారి కలిపేసేయాలి మిశ్రమాన్ని మొత్తం. ఇప్పుడు ఇందాక మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా కరివేపాకుని, అది ఇందులో వేసేసుకోవాలి. దీన్ని 1-5 మినిట్స్ వేగనిద్దాం ఈ కరివేపాకుని. చూసారా, ఈ కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని, చల్లారిన తర్వాత
మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసేసుకోవాలి. చూసారా మొత్తం మిక్సీ వేసేసుకున్నాక ఎలా అయిపోయిందో. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. నెయ్యి వేగినాక జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అన్నమాట. వేసుకోవద్దు అనేవాళ్ళు అవసరం లేదు. అసలు నేనైతే జీడిపప్పు వేసుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపెట్టేసేయండి. కరివేపాకు కొంచెం, అలాగే పచ్చిమిర్చి. కారం బాగా తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి. నేనైతే 2 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. ఆల్రెడీ మిక్సీ జార్లో వేసేసాను కదా ఆల్రెడీ, సో అందుకని ఇప్పుడు 2 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. వీటన్నిటిని ఒక 3-4 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. సో కొంచెం సాల్ట్ వేసుకోండి 1 స్పూను. త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు సరిపోద్ది. ఇది ఆప్షనల్ అన్నమాట, వద్దు అనుకునే వాళ్ళు అవసరం లేదు. ఇన్నిటిని కలిపేసి కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా కరివేపాకు పొడిని, అది ఇందులో ఇప్పుడు వేసుకున్నాము. మొత్తం ఆ కరివేపాకు పొడి మిశ్రమాన్నంతా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నీట్గా. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడకనిద్దాం. చూసారా 5 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయింది కరివేపాకు మొత్తం. సో ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ని, అది ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం కొంచెం నిదానంగా వేసుకోండి, ఎండలు లేకుండా ఉండడం కోసం. సో వేసుకున్నాక వీటన్న మిశ్రమంలోకి మొత్తం కలిపేయాలి ఈ రైస్ని. కలిపేశాక ఇంకా స్టవ్ ఆపేయడమే. చూసారా ఎంతో టేస్టీ అయిన మన కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కిచెన్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. Take care.